రష్యా చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఖాళీ చేశారు చేయించారు యూరోప్ దేశాలు కానీ అమెరికా కలిసి ఆ స్ట్రాటజీతో పూర్తిగా ఇరకాటంలో పడ్డటువంటి రష్యా ఇప్పుడు తను సైలెంట్ అయిపోతే ఓడిపోతుంది అదే సందర్భంలో తను సక్సెస్ కావాలంటే ఇక అణుబాంబులు వేయాలి చిన్న అణుబాంబులు పెద్ద అణుబాంబులు ఇవి అవే వేయటం ప్రారంభిస్తే ప్రపంచ దేశాలన్నీ శాశ్వత ఆంక్షలు పెడతాయి ఇక జీవిత కాలపు నిషేధం ఉంటుంది రష్యా మీద అప్పుడు ఈవెన్ భారతదేశం అయినా సరే వాళ్ళని అంగీకరించడానికి వీలుండదు ఆ స్థాయికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈవెన్ చైనా కూడా సమర్థించడానికి వీలు కుదరదు ఆ స్థాయికి వెళ్ళిపోతుంది ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా అమెరికా హెచ్చరించింది ఏదైతే ఐక్యరాజ్య సమితి వేదిక మీద కూడా అణుబాంబుల గురించి ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో అణు హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ హెచ్చరిస్తూ బ్లింకెన్ ఆంటోనీ బ్లింకెన్ ఎవరైతే అమెరికన్ విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ఆయుధాలకు సంబంధించినటువంటి ఇప్పటికే రష్యా తప్పుల మీద తప్పు చేస్తుంది టాక్టికల్ అణబాంబును వాడచ్చు అనేటువంటి అనుమానాలు బిగినవుతున్నాయి మేము రష్యన్లతో బహిరంగంగా ఎట్లా ఉంటామో ప్రైవేట్గా కూడా అట్లాగే ఉంటాము అణ్వాయుధాలపై అనవసరంగా మాట్లాడటం తగ్గించుకోవాలి అణ్వాయుధం వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది మాస్కో గ్రహించాలి అణ్వాయుధం ప్రయోగించిన దేశం కూడా ఆ పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది ఇది బ్లింకిన్ చెప్తే సేమ్ టైం మనకిక్కడ ఇక్కడ ఎన్ఎస్సీ అజిత్ దోవల్ ఎట్లాగో అమెరికాకి జాతి భద్రతా సలహాదారు జాక్ సులేవాన్ ఆయన కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేశారు అమెరికా మిత్ర దేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి మేము ఎట్లా స్పందించాలని దాని మీద స్పష్టమైన వ్యూహంతోనే ఉన్నామని చెప్పి చెప్పుకొచ్చారు అంటే ఏం లేదు ఫస్ట్ అణుబాంబు తీసి మొదటిది ప్రయోగించేదాకా ఆగుతారు మిగతా అణుబాంబులు తీసే లోపెళ్ళి రష్యా మీద వీడి దాడి చేసి వస్తారు అప్పుడు ఎప్పటికే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అన్నటువంటి విషయం అర్థమైపోయింది ఉక్రెయిన్ వ్యవహార నేపథ్యంలో అలాగే నేవీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక టోటల్గా రష్యాని ఓ రకంగా చెప్పాలంటే మోకాళ్ళ మీద నుంచో అన్నమాట